పొదుపు సంఘాలను బలోపేతం చేయడంతో పాటు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెప్మా ఆధ్వర్యంలో ఆహా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని మద్రాసు బస్టాండు కూరగాయల మార్కెట్ పక్కన ఆహా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండ్రెడ్డి రంగారెడ్డి విచ్చేసి క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన రుచికరమైన మంచి భోజనాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఆహా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో పేద ప్రజలకు తక్కువ ధరల వరకు అందుబాటులో మంచి ఆహారం అందుబాటులో ఉంచాలని మంచి ఉద్దేశంతో ఈ మెప్మా వాళ్ళకి నేను అప్పచెప్తాను. ఈ మెప్మా వాళ్ళు మంచి రుచికరమైన భోజనం తక్కువ రేటుతో ఉన్నారు. అవన్నీ పేద ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు చేసుకోవాలని మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అందువల్ల ఖచ్చితంగా క్యాంటీన్లు పేద ప్రజల కోసం పూర్తిగా పెట్టినాయి కాబట్టి పేద ప్రజలందరూ మంచి ఆహారం తినాలని కోరుకుంటున్నారు. అది లో కాస్ట్ లో ఏర్పాటు చేయబడిందండి. లో కాస్ట్ కోసం అది టీడీ ఎండి గారు టీడీ ఆధ్వర్యంలో ఇది ఎంత జరుగుతా ఉంది, ప్రతి ఎంత అన్ని జిల్లాల్లో జరుగుతా ఉంది. ఈరోజు మనకు నెల్లూరులో మన రూరల్ తరఫున ఏదో డిఎల్ఎఫ్ ఫోర్ తీసుకోవాలి, డిఎల్ఎఫ్ ఫోర్ తరఫున ఈ క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవాలి. జిల్లా సకాల ఆహా క్యాంటీన్ పేరు మనం ఏర్పాటు చేసుకున్నాము. దీన్ని మనము భవానీ అనే అమ్మాయి దగ్గర నుంచి ఆ అమ్మాయికి మన డిఎల్ఎఫ్ తరఫున కనిపించి తన ద్వారా ఈ క్యాంటీన్ రంగన్న గారు ఇక్కడే వచ్చి ఓపెన్ చేసుకోవడం జరిగింది. అది లో కాస్ట్లో ఉంటుందండి. ఒక ఫ్రైడ్ రైస్ మిగతా కంటే కొంచెం తక్కువ కాస్ట్లోనే ఉంటాయి. ముందుకాయలోనే మనకి ప్యాకింగ్ వచ్చేసిందండి. ఎక్కువ అంటే మనకి ఎక్కువ దాంట్లో ఎక్కువ ఒక 5000 తీసుకుంటుంది మసాలా అని. అందుకోసం మనం ఎక్కువ కావాలండి. లేదంటే అది కూడా మనకి 30 రూపాయలే అండి. ఇది పేద ప్రజలు అందరికీ అక్కడ మార్కెట్లో వాళ్ళ కోసం ఇక్కడ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ కేసు కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది. అందుకని ఆయన కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందుకని లో కాస్ట్లోనే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎక్కడైతే నగర ప్రాంతాల్లో రద్దీగా ఉంటుందో మరి ఆ ప్రాంతాల్లో పేద ప్రజానీకానికి అనుకూలంగా వారికి అందుబాటులో ఉండే ఆహార పదార్థాలను ఆహార క్యాంటీన్ ద్వారా అందించాలనే మంచి సదుద్దేశంతో ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం మార్కెట్ పక్కన రద్దీగా ఉండే ప్రాంతం, పేద ప్రజలు అనేక మంది ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకుంటూ చిన్న వ్యాపారాలు జీవించేటువంటి ఈ ప్రాంతంలో ఈ ఆహార క్యాంటీన్ ప్రారంభించడం సంతోషకరమైన విషయం. ఈ ఆహార క్యాంటీన్ను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో ఆ ఉద్దేశాన్ని సఫలీకృతం చేసే విధంగా మీరందరూ కూడా ఈ ఆహార క్యాంటీన్ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం.